నమస్కారం అండి. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? ఈశ్వరుడికి ఎంతో ఇష్టమైనది మారేడు దళం. తులసి చెట్టుకి ఎంత ప్రాధాన్యత ఉందో అంతే ప్రాధాన్యత మారేడు చెట్టుకుంది. బిల్వ దళాన్ని మారేడు దళం అని పిలుస్తారు. మారేడు దళాలు ఈశ్వరుడి పూజలో ఉపయోగించడం చాలా శ్రేష్టమైనది. అలాగే మారేడు చెట్టు మన ఇంట్లో ఉండడం వల్ల ఎంతో శుభప్రదమైనదని పండితులు చెప్తున్నారు. శివుడు బోళా శంకరుడు. ఆ శివునికి ఇష్టమైన బిల్వపత్రంతో శివ పూజ చేయడం వల్ల భిక్కారులు కూడా కోటీశ్వరులను చేయగలదు. అసలు మారేడు చెట్టు ఏ దిశలో ఉంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? మారేడు ఆకుల్ని ఎప్పుడు కొయ్యాలి, ఎప్పుడు కొయ్యకూడదు, ఇంట్లో ఉండొచ్చా అనే విషయాలన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. మారేడు దళం గాలిలోని నీటిలోని దోషాలను శుద్ధి చేస్తుంది. మూడు మారేడు ఆకులను కలిపి త్రిదళం అంటారు. ఇవి శివునికి మూడు కళ్లకు ప్రతీకలుగా చెప్తారు. ఏకబిల్వ పత్రంలోని మూడు రేకుల్లో ఎడమ వైపునది బ్రహ్మని, కుడివైపునది విష్ణువని, మధ్య నుండి సదాశివుడని పురాణాలు చెప్తున్నాయి. బిల్వదళంలోని అగ్రభాగాన అమృతము, వెనక భాగాన యక్షులుంటారని, అందువల్ల బిల్వపత్రానికున్న ముందు భాగాన్ని శివుని వైపు ఉంచి పూజించాలని అంటారు. ఈ బిల్వదళం పొరపాటున కాలికి తగిలితే ఆయు క్షీణిస్తుందట. మారేడు చెట్టు గృహంలో ఉండొచ్చా అనే విషయానికి వస్తే ఉండొచ్చు. ఎందుకంటే మన ఇంట్లో మారేడు చెట్టు ఉంటే ఆ పరమేశ్వరుడు, ఆ మహాలక్ష్మీదేవి మన ఇంట్లో ఉన్నట్లే. మారేడు చెట్టు ఎక్కడుంటే అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం చేసుకుని ఉంటుంది. లక్ష్మీదేవి తపస్సు వల్ల బిల్వవృక్షం పుట్టిందని అందుకే ఆమెను బిల్వ నిలయ అని పిలుస్తారు. అందుకే మారేడు దళము మహాలక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనదిగా చెబుతారు. ఇంకా శివుడు ఈ మారేడు చెట్టు కింద నివాసం ఉంటాడని, అందుకే మన ఇంటి ఆవరణలో మారేడు చెట్టును పెంచితే ఈశ్వరుడు అక్కడ కొలువై ఉంటాడని అంటారు. మారేడు చెట్టును పెంచడానికి మన ఇంటి ఆవరణం పెద్దగా లేకపోయినా పర్వాలేదు, కుండీలో పెంచుకోవచ్చు. ప్రతిరోజు ఈ మారేడు మొక్కకి పసుపు కుంకం పెట్టి ఒక చెంబుడు నీళ్లు పోసినట్లయితే ఆ పరమేశ్వరుడు మనల్ని అనుగ్రహిస్తాడు. బ్రహ్మ వర్చస్సు పొందడానికి, సూర్యుడి మెప్పు పొందడానికి చేసే కామ్య యాగంలో బిల్వ కొయ్యను యూపస్తంభాలుగా నాటుతారు. అశ్వమేధ యాగంలో కూడా ఈ మారేడు కొయ్యలను 6 యూపస్తంభాలుగా ప్రతిష్ఠిస్తారు. దీన్ని బట్టి పురాణ కాలం నుండి మారేడుకి ఎటువంటి ప్రాశస్త ఉందో తెలుసుంది కదండి. మారేడు చెట్టు మన ఇంటి ఆవరణలో ఈశాన్యంలో ఉన్నట్లయితే ఆపదలు తొలగి ఐశ్వర్యం కలుగుతుందని, తూర్పు భాగంలో ఉన్నట్లయితే సుఖప్రాప్తి కలుగుతుందని, పడమర వైపు ఉంటే మంచి సంతానం కలుగుతుందని, దక్షిణం వైపు ఉంటే యమబాధలు ఉండవని అంటారు. అయితే మారేడు చెట్టు ఇంట్లో ఉంది కదా అని ఎప్పుడు పడితే అప్పుడు మారేడు దళాలు కొయ్యకూడదు. మారేడు దళాల్ని ఆడవాళ్ళు కొయ్యొచ్చా అంటే మగవాళ్లే కాదండి, ఆడవాళ్ళు కూడా ఈ మారేడు దళాల్ని కొయ్యొచ్చు. కాకపోతే ఎప్పుడు కొయ్యాలి, ఎప్పుడు కొయ్యకూడదు అనే విషయానికి వస్తే మారేడు దళాల్ని సోమవారం, శుక్రవారం, మంగళవారాల్లో అస్సలు కొయ్యకూడదు. ఇంకా ఏకాదశి, త్రయోదశి, పౌర్ణమి, ఆరుద్ర నక్షత్రం రోజు, ఇంకా సంధ్యా సమయాన రాత్రిపూట చెట్టు నుంచి దళాలను కొయ్యకూడదు. ముఖ్యంగా శివరాత్రి రోజున, సంక్రాంతి రోజున, పండుగల రోజుల్లో కొయ్యకూడదు. ఈ దళాలు ముందు రోజే కోసి భద్రపరుచుకొని మరునాడు పరమశివుడికి పూజించాలి. మారేడు దళాలను కోసిన తర్వాత 15 రోజుల వరకు వాటిని ఉపయోగించుకోవచ్చు. ఈ దళాలు కోసిన తర్వాత ఒక వారం రోజుల వరకు తాజాగా ఉంటాయి కాబట్టి మారేడు దళాలు వాడిపోయినా కానీ శివుడి పూజలో ఉపయోగించుకోవచ్చు. ఇప్పటి వరకు మీ ఇంట్లో మారేడు చెట్టు లేకపోతే ఇప్పుడే మారేడు చెట్టుని తీసుకొచ్చి ఆ పరమేశ్వరుడి అనుగ్రహం పొందుతారని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఈ వీడియో మీద మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్స్ ఇవ్వండి. మరిన్ని యూజ్ అయ్యే వీడియోస్ చూడాలి అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. నేను పెట్టే ప్రతి వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ ఖచ్చితంగా ప్రెస్ చేయండి. మరొక కొత్త వీడియోతో, మీ అందరికీ యూజ్ అయ్యే వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను.